ఇంటి లిపాది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించే మహిళలు తమ విషయానికి వచ్చేసరికి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. దానివల్ల ఆరోగ్య సమస్యలు దీర్ఘకాల వ్యాధులుగా మారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందువల్ల చిన్నపాటి పరీక్షలు రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల పెద్ద పెద్ద వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా 25 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఆడవారు కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అందులో ఒక పరీక్ష కటిభాగానికి సంబంధించింది. దాంతోపాటుగా స్తనాల పరీక్ష, మూత్ర పరీక్ష, రక్తంలో చక్కెర, లిపిడ్లను పరీక్ష చేయించుకోవాలి. అప్పటి నుండి 2-3 సంవత్సరాలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇక 25 సంవత్సరాల తర్వాత శరీర రూపంలో తేడా రావడం మొదలవుతుంది. కాబట్టి శరీర ఎత్తు, బరువు బట్టి చేసే బాడీ మాస్ ఇండెక్స్ అంచనా వేయించుకొని వయసుకు తగిన బరువు ఉన్నది లేనిది డాక్టర్ను సంప్రదించి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇక 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది మొదలు రక్తంలో కొలెస్ట్రాల్ పరీక్ష తప్పనిసరి. అదేవిధంగా రక్తపోటు పరీక్ష 2 ఏళ్లకోసారి కంపల్సరీగా చేయించుకోవాలి. ఇక జీర్ణ వ్యవస్థ పరీక్ష 40వ ఏట నుంచి చేయించుకుంటే శరీరానికి మేలు చేసిన వారవుతారు. కాలేయ, కంటి పరీక్షలు ఇక పరిస్థితిని బట్టి జరిపించాల్సి ఉంటుంది. ఇక ఏమాత్రం ఇంటి పని మీద ఆసక్తి తగ్గినా, ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నా అది డిప్రెషన్ లక్షణంగా భావించి వెంటనే వైద్యుని సంప్రదించాలి. సో చూశారు కదా మహిళలు, ఇంటిల్లిపాది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించే మీరు మీ ఆరోగ్య విషయంలోనూ ఇప్పుడు చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 25 ఏళ్లు దాటిన దగ్గర నుంచి ఇప్పుడు చెప్పిన పరీక్షలు కంపల్సరీగా చేయించుకోవాలి. దీనివల్ల మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్న వారవుతారు.